అందరికీ నమస్కారం. 2019లో అధికారం ఉంది కదా అనే అహంకారంతో మాజీ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి కోడెల శివప్రసాద్ గారి మీద అనేక తప్పుడు కేసులు బనాయించి, ఆయన్ని మానసికంగా హింసించి, కక్ష సాధింపు చర్యగా ఆయన అవమానించి, ఆయన జైలుకు పంపించి, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు ఈ జగన్ రెడ్డి. జగన్ రెడ్డి చట్టం ఎవరు చుట్టం కాదు, చట్టం అందరికీ ఒకటే. ప్రజా సొమ్ముతో కోట్ల రూపాయల ఫర్నిచర్ ని ఈరోజు దొంగతనం చేసి తాడేపల్లి ప్యాలెస్ కి తరలించాం. ఏవైతే గతంలో శివప్రసాద్ గారి మీద కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించారో అవే కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి 10 సంవత్సరాలు తగ్గకుండా జగన్మోహన్ రెడ్డికి జైలుకు పంపించాలని ఈ రోజు అనంతపూర్ జిల్లా ఎస్పీ గారిని కలిసి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో జైలుకు వెళ్తావు. అందరికీ నమస్కారం. 2019లో అధికారం ఉంది కదా అనే అహంకారంతో మాజీ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి కోడెల శివప్రసాద్ గారి మీద అనేక తప్పుడు కేసులు బనాయించి, ఆయన్ని మానసికంగా హింసించి, కక్ష సాధింపు చర్యగా ఆయన అవమానించి, ఆయన జైలుకు పంపించి, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు ఈ జగన్ రెడ్డి. జగన్ రెడ్డి చట్టం ఎవరు చుట్టం కాదు, చట్టం అందరికీ ఒకటే. ప్రజా సొమ్ముతో కోట్ల రూపాయల ఫర్నిచర్ ని ఈరోజు దొంగతనం చేసి తాడేపల్లి ప్యాలెస్ కి తరలించాం. ఏవైతే గతంలో శివప్రసాద్ గారి మీద కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించారో అవే కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి 10 సంవత్సరాలు తగ్గకుండా జగన్మోహన్ రెడ్డికి జైలుకు పంపించాలని ఈ రోజు అనంతపూర్ జిల్లా ఎస్పీ గారిని కలిసి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో జైలుకు వెళ్తావు.